వెల్కమ్ టు సాఫ్ ముచ్చట మనది ఎంత గొప్ప సర్కారు ఉన్న చూడు కేసీఆర్ ఏలుబడున్నప్పుడు తెలంగాణ దేశంలోనే ఏక్ ధనవంత రాష్ట్రంగా ఉండేది కానీ ఇప్పుడు ఆఫీసులకు కిరాయి కట్టేందుకు కూడా దిక్కులేని సర్కారు అయినట్టున్నది ఆ తీరులో సర్కారు పురోగమిస్తున్నది మొన్ననే కాదు రాష్ట్రం సర్కారు గురుకుల హాస్టళ్ళ బిల్డింగ్లకు కిరాయిలు కడతలేరని ఓనర్లంతా బల్లకు తాళాలేసింది గిరే ముచ్చడ వార్తలేస్తే పొన్నం సార్కేమో రేషం పొడుసుకొచ్చింది మాయమేం కట్టుకుంటాం మాకెవరు చెప్పే అక్కర్లేదని చెప్పుకొచ్చిండు సరే మరి కిరాయిలు కట్టే ఇగురం చేస్తుండ్రా నవెటలో ముంగట బోర్ల పడకుండా సర్కారు నడిపిస్తుండ్రా అంటే అది ఏమి లేదు రెడీహిల్ సబ్ రిజిస్టార్ ఆఫీసు బిల్డింగ్ కిరాయి కట్టలేదని కరెంటు కటింగ్ చేసిండు బిల్డింగ్ ఓనరు మరి నెలల కమానమే ఒలుగుకుంటారు రిజిస్ట్రేషన్ల శాఖ తన ఆమ్దాని లేకుండా అయిందా మన సర్కారు చక్కదనం చేయబట్టి రిజిస్ట్రేషన్ల ఆమ్దాన్ తగ్గింది కావచ్చు కానీ కిరాయి కట్టలేనంత ఆమ్దానైతే లేకుండా లేదు కదా సార్ సపరేట్ విమానంలో ఢిల్లీకి వారానికి రెండు సార్లు చక్కర్లు కొట్టని కైతది అవుతుంది కానీ సర్కారు ఆఫీసుల కిరాయి కట్టేందుకు పైసలు ఇవ్వ మరి ఆయా శాఖలకు వచ్చే ప్రధానమంతా ఆడబోతుందన్నట్టు గవ్వ ఆమ్దాన్ లేదు గడియ పురుసత్తు సీఎం సార్ ఢిల్లీకి పోయి తిరిగిందంతా ఏమైతుంది మొన్న బట్టి సారు బయటి దేశాలు టూర్లు తిరిగిందంత ఏమైందన్నట్టు సర్కార్ నడుపుడు అంటే ప్రతిపక్ష లీడర్ల ఇండ్లలోకి పోయి ఆల్వాలు కప్పి పార్టీలో చేర్పించుకున్నంత ఈజీ కాదని సురుకులు అంటిస్తుండ్రట ఈ సంఘత ఎరికైన నెటిజన్లు